పవన్ సినిమా కోసం శంకర్ గంట నర బతిమేరాడు మల్లారెడ్డి తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్ సినిమాలో తనను నటించమని దర్శకుడు శంకర్ అడిగారని చెప్పారు కానీ అందుకు తాను అంగీకరించలేదని చెప్పారు మల్లారెడ్డి ఆదివారం హైదరాబాద్లో జరిగిన మేము ఫేమస్ టీజర్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ ఆ చిత్ర హీరో సుమంత్ ప్రభాస్పై ప్రశంసలు కురిపించారు సుమంత్ ప్రభాస్ చూడడానికి ప్రభాస్ కంటే స్మార్ట్గా ఉంటాడని కామెంట్ చేశారు మేకప్ లేకుండానే స్మార్ట్గా ఉన్నాడని చెప్పారు తెలంగాణ మోడల్ అని తెలంగాణ బిడ్డ రేపు దుమ్ము లేపుతాడని అన్నారు సుమంత్ ప్రభాస్ ఫస్ట్ సినిమా ఒక చరిత్ర సృష్టిస్తుందని అన్నారు మందు తాగితే ధూమపానం తాగితే అమ్మాయిల వెంట పడడం వల్ల పబ్బులకు తిరగడం వల్ల గంజాయి తీసుకోవడం లాంటివి చేస్తే ఎవరు ఫేమస్ కానీ అన్నారు కష్టపడి పని చేస్తేనే ఫేమస్ అవుతారని అన్నారు పా తాను పాలు అమ్మినా పూలు అమ్మినా కాలేజీలు పెట్టా వాటి ద్వారా డాప్ డాక్టర్లను సైంటిస్టులను ఇంజనీర్లను తయారు చేశారని చెప్పారు అది ఫేమస్ అంటే అని అన్నారు యువత కష్టపడాలని సూచించారు ఒకప్పటితో పోల్చితే నేటితరం యువతకు అవకాశాలు ఉన్నాయని తెలిపారు గాలి తిరుగుడు తిరగకుండా పక్క ప్లానింగ్తో ముందుకెళ్లాలని ఫేమస్ కావాలని సూచించారు ప్రస్తుతం భారతదేశంలో ఫేమస్ మినిస్టర్ కేటీఆర్ అని అన్నారు తాను ఈ మధ్య ట్రెండింగ్లో ఉన్నారని తెలిపారు తాను తుమ్మితే కూడా తుఫాన్ అయిపోతుందని అన్నారు దాని వెనుక తన కష్టం ఉందని చెప్పారు సింపుల్ లివింగ్ లో ప్రొఫైల్ హై థింకింగ్ అనేది మల్లారెడ్డి మోడల్ అని తెలిపారు ప్రస్తుతం పవన్ కళ్యాణ్తో సినిమా తీస్తున్న దర్శకుడు శంకర్ మన తన ఇంటికి వచ్చారని ఆ సినిమాలో తనను విలన్గా చేయమని గండన్న బతిమలాడని తెలిపారు అయితే తాను చేయనని చెప్పారు ఈ సినిమాలో హీరోతో తాను ఒక సినిమా చేస్తానని చెప్పారు ఎన్నికలు పూర్తయిన తర్వాత సినిమాను తీస్తానని తెలిపారు అది కూడా తెలంగాణ మోడల్లో తీస్తానని చెప్పారు తన జీవితంలో తాను డబ్బు వెనకపోలేదని డబ్బు మన వెనుక పడాలంటే దానికి తగ్గట్టు మనం ప్రయాణం చేయాలని అన్నారు బీఆర్ఎస్ మంత్రి మల్లారెడ్డికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ పెరిగింది ఆయన ఏ కార్యక్రమంలో ఏ వ్యాఖ్యలు చేసినా కూడా వైరల్ అయిపోతూ ఉంటాయి ఇక సోషల్ మీడియాలో ఆయనకున్న ఫాలోయింగ్ అని చూసి దర్శకులు కూడా మీరేమైనా సినిమాలో చేస్తారా అని అడుగుతున్నారట ఈ విషయాన్ని మల్లారెడ్డి స్వయంగా చెప్పారు మొన్న శంకర్ తన ఇంటికి వచ్చి తన సినిమాలో చేయమని అడిగారని మల్లారెడ్డి అన్నారు అన్న మల్లన్న రెండు రాష్ట్రాల్లో మీదే హవా పవన్ కళ్యాణ్ సినిమాలో నేను విలన్గా పెట్టి తీద్దామనుకుంటున్నానని ఆఫర్ ఇచ్చినట్లు మల్లారెడ్డి చెప్పారు బతిమలారని విలన్గా చేయనని చెప్పనని అంటూ మల్లారెడ్డి చెప్పుకొచ్చారు ప్రస్తుతం మల్లారెడ్డి చేసిన ఈ వాక్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి